22 లక్షల ఇళ్ల నిర్మాణం, 30 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇల్లు నిర్మాణం. ఇది మన చరిత్ర. ప్రతి ఏటా 44 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ, 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ, ఇప్పటికే ఆ 44 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు 26 వేల కోట్లకు పైగా అమ్మ ఒడి అనే ఒక పథకం ద్వారా తోడుగా నిలబడడం, దేశంలో ఎక్కడా జరగని విధంగా చేయడం, ఇది మన చరిత్ర. దాదాపు 1 కోటి మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆసరాగా ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ అక్షరాల 19,178 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం, 0 వడ్డీ కింద నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మరో 3,615 కోట్ల రూపాయలు పెట్టడం, ఇప్పటికే ఈ 50 నెలల కాలంలోనే మనం చేసిన ఈ మంచి మరో చరిత్ర. ఇది మీ బిడ్డ చరిత్ర. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా చేయూత అన్న ఒక పథకాన్ని తీసుకొని వచ్చి నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మరో 14,129 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం, ఇది మన చరిత్ర. వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా వారికి వ్యాపారాలు సైతం చూపిస్తూ వారికి తోడుగా నిలబడుతూ అడుగులు వేయించడం ఇంకో చరిత్ర. రైతు భరోసాగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైసలకు రైతన్నలకు అక్షరాల 31 వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా రైతన్నల అకౌంట్లలోకి నేరుగా వెళ్ళిపోవడం, ఇది మన చరిత్ర. పిల్లలు చదవాలి, చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఏ తల్లి తండ్రి తమ పిల్లలను చదివించడం కోసం అప్పుల పాలు కాకూడదు. ఆ పిల్లల చదువులకు ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకొని రావడమే కాకుండా ఆ పిల్లలకు మెస్ ఛార్జీలకు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులకు, విద్యా దీవెన వసతి దీవెన కింద 2 పథకాలు తీసుకొచ్చి ఆ 2 పథకాలకు కేవలం ఈ 50 నెలల్లోనే అక్షరాల మరో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం, ఇది మన చరిత్ర.